క్లియర్ కట్లో థాట్ టాపిక్ చూద్దాం ఢిల్లీ నుంచి గల్లీ వరకు లో గొడవలు మామూలుగా లేవు పంజాబ్ రగడ రాజస్థాన్ రత్స ఛత్తీస్గఢ్ పంచాయతీ ఇలా లెక్క తీస్తే ప్రతి చోట వివాదాలే నిజానికి కాంట్రవర్సీలు కాంగ్రెస్ కు కొత్తం కాదు చాలాసార్లు చూశాం కూడా అయితే ఇప్పుడు పరిస్థితి వేరు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం దక్కించుకోకపోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం అలాంటి సమయంలో రంగంలోకి దిగారు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ను ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యారు పీకే మార్క్ కాంగ్రెస్ కు పరిచయం చేస్తున్నారు మరి ఆయన ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లబోతున్నారు పార్టీని సక్సెస్ రూట్ లో నడిపిస్తాడా ఇప్పుడు పీకే ఉన్నారు సరే ఇకపై కాంగ్రెస్ నేర్చుకున్నారు వలసిన పాఠాలు ఏంటి ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తున్నాయి పీకే వ్యూహాలతో ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయాల్లోనూ వేగం పెరిగింది పైగా పార్టీని ఉడుకు రక్తంతో నింపేందుకు అడుగులు పడుతున్నాయి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు చకచక అడుగులు వేస్తోంది ఈ ప్రయోగం ఇప్పటికే కర్ణాటక తెలంగాణ పంజాబ్ రాష్ట్రాల్లో సక్సెస్ అయింది దీని వెనుక పీకే వ్యూహాలే ఉన్నాయి ఇప్పుడు అదే ఫార్ములాను ఇతర రాష్ట్రాలకు చివరికి జాతీయ స్థాయిలోకి విస్తరి ందుకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇద్దరు యువ నాయకులు జేఎన్యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు సిపిఐ నాయకుడు కనహయ కుమార్ రాష్ట్రీయ దళిత అధికార మంచి ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ గూటికి వస్తున్నారు ఈ ఇద్దరి చేరిక వెనుక పీకే కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి అనుమానం లేదు ఎన్నికల ముందు పంజాబ్లో రేగిన రత్స పార్టీలో కలకలం రేగగా అమరేందర్ రాజీనామా చేశారు అయితే ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఆయన కమలం గూటికి చేరితే కాంగ్రెస్కు నష్టమా బీజేపీకి ఎలాంటి లాభం అన్నది పక్కన పెడితే కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి ఎలాంటి పరిణామాలైనా భరించేందుకు సిద్ధంగా ఉండాలన్నది ప్రశాంత్ కిషోర్ ఆలోచన ఇక రాజస్థాన్లో సచిన్ పైలట్ గెహ్లాట్ మధ్య రగడకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు పీకే వ్యూహాలు సిద్ధం చేశారన్న ప్రచారం జరుగుతోంది ఇక త్వరలో యూపీలో ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రియాంకను ముందు నిలబెట్టి వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారు కాంగ్రెస్ లో పీకే మార్కు కనిపిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం కాంగ్రెస్ లో పీకే ఎలాంటి మార్పులు తీసుకురానున్నారు రెండు వేల ఇరవై నాలుగు హస్తం పార్టీకి ఎందుకు కీలకంగా మారబోతోంది ప్రస్తుత పరిణామాల నుంచి కాంగ్రెస్ ఏం నేర్చుకోవాలి బెంగాల్కు ఓటు మార్చుకోవడం వెనుక పీకే వ్యూహం ఏంటి ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యవహారంలో వినిపిస్తున్నాయి నిజానికి అధికారికంగా పీకే ఇంకా కాంగ్రెస్ లో చేరలేదు అయినా సరే తన మార్కు రాజకీయం కాంగ్రెస్ లో కనిపిస్తోంది హస్తం పార్టీలో పరిస్థితులను సెట్రైట్ చేయడంతో పాటు దీదీని ముందుంచి థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలను మమ్మనం చేశారు ఇప్పటికే విపక్ష పార్టీ నేతలంతా సమావేశం కావడం దీదీ శరద్ యాదవ్ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరగడం ఇలా ప్రతి పరిణామం వెనుక పీకేనే కనిపిస్తున్నారు ఇక మమత పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గానికి ప్రశాంత్ కిషోర్ తన ఓటు హక్కు మార్చుకున్నారు రేపటి రోజున నాన్ లోకల్ అన్న ప్రస్తావన కూడా రావద్దన్న ఆలోచనతో బెంగాల్ బాబు అయ్యాడు పీకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కాంగ్రెస్ కు చాలా కీలకం పదేళ్లు అధికారానికి దూరమై హస్తవాసి అంతా మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగులోనూ ప్రతిపక్షానికే పరిమితమైతే ఉనికి ప్రశ్నార్థకమవుతుంది భవిష్యత్తు అంధకారం అవుతుంది సోనియాపై వయోభారం ప్రభావం చూపడంతో పాటు ఇప్పటికే రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులు మరింత స్ట్రాంగ్ గా నినదించే అవకాశం ఉంది ఇది ఒక రకంగా మొదటికే మోసం వచ్చే పరిణామంగా మారే ఛాన్స్ ఉంది ఈ పదేళ్ల పరిణామాల నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది నష్ట నివారణ చర్యలు Are they? క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో మరింత స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంది అమరేందర్ సీఎం పదవికి రాజీనామా చేస్తే సిద్ధూ పిసిసికి గుడ్ బై చెప్పాడు ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు సరికదా మరింత క్రైసిస్ లో పడిపోయింది వ్రతం చెడ్డ ఫలితం దక్కించుకోవాలని కాంగ్రెస్ తెలుసుకోవాలి పంజాబ్ పార్టీలో అనిశ్చితి అక్కడికే పరిమితం కాలేదు చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు చకచక వ్యూహాలు రచించాలి ఇందిరాగాంధీ పీవీ హయాంలో కనిపించిన క్రైసిస్ మేనేజ్మెంట్ మళ్లీ రావాలి అహ్మద్ పటేల్ ప్రణబ్ ముఖర్జీ వంటి ట్రబుల్ షూటర్స్ మళ్లీ కావాలి మరి ఈ పరిణామాలపై సీనియర్ ఎనలిస్ట్ పెంటపాటి పుల్లారావు ఏమంటున్నారు ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం ఒక మెవానీ గుజరాత్ నుంచి కన్నయ్య కుమార్ సిపిఐ నుంచి అలాగే ప్రశాంత్ కిషోర్ ఒక పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్ని తీసుకొచ్చాయని పార్టీ అప్పజెప్పాలా లేదా పెద్ద సీనియర్ తప్పించేటం రాల్గా ఏ అవకాశం దొరికితే అది ప్రయత్నం చేద్దాం ఏ పాలసీ పని చేస్తాదో తీద్దాం అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం కాంగ్రెస్ పార్టీ వెళ్ళేది ఏంటంటే అలాగే పంజాబ్లో సీనియర్ మ్యాన్ అమరేందర్ సింగ్ అని తీసేయటం ఏంటంటే ఓడిపోవచ్చు అని సిద్ధులు తీసుకొస్తే అది భూమురాంగా ఫెయిల్ అయిపోయాయి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ మేము ఉన్నాం మేము పెరుగుతున్నాం అని చూపెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ చాలా కష్టం కాంగ్రెస్ తరపున ప్రశాంత్ కిషోర్ నిలిచారు సక్సెస్ రేటు బాగానే ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులోనూ మ్యాజిక్ రిపీట్ చేస్తారా కాంగ్రెస్ను అధికారంలో కూర్చోబెడతారా ప్రస్తుతానికి పాజిటివ్గానే థింక్ చేద్దాం మరి ఆ తరువాత పరిస్థితి ఏంటి తెలియకుండా తెలుసుకోకుండా తెలుసుకోవాలన్న ఆలోచన లేకుండా తెలిసి తెలియకుండా చేస్తున్న తప్పిదాల నుంచి బయటపడేదెలా అదే ఇప్పుడు గాంధీ ఫ్యామిలీతో పాటు కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాల్సింది అది నేర్చుకోనప్పుడు మరో పీకే కోసం వెదుకులాట తప్పదు అన్నది మాత్రం clear cut.